1900 నాగార్జున సాగర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు పుట్టింది ఈరోజే. ఆయన అసలు పేరు కానూరి లక్ష్మణరావు. కృష్ణా జిల్లా కంకిపాడులో పుట్టిన కేఎల్ రావు మద్రాసు యూనివర్సిటీలో బీఈ తర్వాత అక్కడే ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1939లో బ్రిటన్ బర్మింగ్ హోమ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. తిరిగొచ్చాక ప్రభుత్వ అధికారిక డిజైనర్గా నాగార్జున సాగర్ కు డిజైన్ చేశారు. ఇది అతి పొడవైన సాగునీటి జల విద్యుత్ ప్రాజెక్టుగా రికార్డులోకెక్కింది. 1963లో ఆయనకు పద్మభూషణ్ ప్రకటించారు. విజయవాడ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికై కేంద్ర జలవనరులు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కేఎల్ రావు 1986 జులై 15న చనిపోయారు. 1903 స్వతంత్రం వచ్చాక కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పిన దక్షిణాది దిగ్గజం కామరాజ్ నాడర్ పుట్టింది ఈరోజే. తమిళనాట విరుదునగర్లో పుట్టిన నాడార్ చిన్న వయసులోనే కుటుంబాన్ని నడిపిస్తూనే కాంగ్రెస్ కార్యకర్తగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1937లో తొలిసారి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1954లో ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. ఉచిత విద్యా పథకంతో పాటు దేశంలోనే మొదటిసారి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. నాడార్ నాయకత్వం చూసి నెహ్రూ ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి తెచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ ప్రధానులు కావటంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత ఇందిరాగాంధీతో విభేదాలతో దూరమయ్యారు. నాడార్ 72 ఏళ్ల వయసులో 1975 అక్టోబర్ 2న కన్నుమూశారు. ఆయనకు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. 1909 తెలుగు మహిళా నాయకుల్లో ధైర్యానికి మారుపేరుగా నిలిచిన దుర్గాబాయ్ దేశ్ముఖ్ పుట్టింది ఈరోజే. కాకినాడలో పుట్టిన దుర్గాబాయ్ చిన్నతనంలోనే గాంధీజీకి బంగారు గాజులను విరాళంగా ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. మీటింగ్కు టికెట్ లేకుండా వచ్చిన నెహ్రూను అడ్డుకున్న ధైర్యం ఆమెది. తెలుగునాట స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించటంతో పాటు మహిళల చైతన్యం కోసం ఆంధ్ర మహిళా సభను ఏర్పాటు చేశారు. ఎంపీగా ఎన్నికై రాజ్యాంగ సభ, ప్లానింగ్ కమిషన్లలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె సేవలకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. తిరుగులేని దేశభక్తురాలిగా సేవలందించిన దుర్గాబాయ్ 72వ ఏటా 1981 మే 9న చనిపోయారు. 1920 తెలుగు సినీ చరిత్రలో మరుపురాని సినిమాలకు డైలాగ్లు రాసిన రచయిత డివి నరసరాజు పుట్టింది ఈరోజే. గుంటూరు జిల్లా ముత్యాలపాడులో పుట్టిన దత్తవెంకట నరసరాజు కమ్యూనిస్టు భావాజాలంతో పెరిగారు. లెజెండ్ డైరెక్టర్ కెవి రెడ్డి ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. పెద్ద మనుషులు సినిమాతో మొదలుపెట్టి గుండమ్మ కథలాంటి సినిమాలకు అద్భుతమైన స్క్రీన్ ప్లేలు, కథలు అందించారు. ఎన్టీఆర్కు సన్నిహితుడుగా మారిన డివి రాజమకుటం, బడిపంతులు, యమకూల లాంటి సూపర్ హిట్ సినిమాలను రాశారు. ఆయన 80 ఏళ్ల వయసులో 2006 ఆగస్టు 28న చనిపోయారు. 1955 అణు ఆయుధాలకు వ్యతిరేకంగా రూపొందించిన చరిత్రాత్మక మైనౌ డిక్లరేషన్ను ప్రకటించింది ఈరోజే. దాదాపు 18 మంది నోబెల్ గ్రహీతలైన సైంటిస్టులు దీనిపై సంతకాలు చేశారు. ప్రముఖ జర్మన్ సైంటిస్ట్ ఒట్టోహాన్ రూపొందించిన ఈ డిక్లరేషన్ను జర్మనీలోని మైనౌ దీవిలో ప్రకటించారు. మీటింగ్ తర్వాత తీర్మానానికి మద్దతుగా మరో 34 మంది సైంటిస్టులు సంతకాలు చేశారు. 2006 ప్రపంచాన్ని సందేశాల యుగంలోకి నడిపించిన ట్విట్టర్ పుట్టింది ఈరోజే. అప్పటికి 4 నెలల ముందు జాక్ డోర్సీ, నోవా గ్లాస్, బిజ్స్టోన్, ఇవాన్ విలియమ్స్ కలిసి కంపెనీని స్థాపించిన ఈరోజునే కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచమంతా సెలబ్రిటీల కార్యక్రమాలు, ఆలోచనలు పంచుకోవటానికి, పబ్లిసిటీకి ట్విట్టర్ అడ్డాగా మారింది. చివరికి లీడర్లు కూడా ప్రసంగాలు, ప్రెస్ మీట్ల కంటే ట్విట్టర్లో స్టేట్మెంట్లతోనే జనాన్ని ఆకర్షించే స్థాయికి చేరింది. 2013 మన దేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థకు తెరపడింది ఈరోజే. టెలిఫోన్లు రావటానికంటే ముందే సందేశాలు పంపించటానికి టెలిగ్రాఫ్ వ్యవస్థను వాడేవారు. దీనిపై మన దేశంలో 1850లో కలకత్తా నుంచి డైమండ్ హార్బర్ కు ప్రయోగాత్మకంగా ఈస్టిండియా కంపెనీ అమలు చేసింది. తర్వాత 1854 నుంచి దేశంలో అందరికీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత కాలంలో టెలిఫోన్లు వచ్చినా టెలిగ్రాఫ్ సేవలకు డిమాండ్ తగ్గలేదు. అయితే ఇంటర్నెట్, ఈమెయిల్, మొబైల్ శకం వచ్చాక టెలిగ్రాఫ్తో అసలు అవసరమే లేకుండా పోయింది. దీంతో దాదాపు 160 ఏళ్ల తర్వాత మన దేశంలో ఈ సేవలను నిలిపివేశారు.
ఈ రోజును ఓల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డేగా జరుపుతున్నారు. దెబ్బతిన్న రూపాన్ని బాగు చేయడానికి నిర్వహించే ప్లాస్టిక్ సర్జరీలు అందంగా కనిపించడానికి కూడా నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో దీని అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తున్నారు. ఈ రోజున వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా నిర్వహించాలని 2014లోనే ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. అభివృద్దిలో ప్రపంచ సమస్యలను ఎదుర్కోవటంలో యువతను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో యునెస్కో దీన్ని ప్రమోట్ చేస్తోంది.